అండ్ వెల్కమ్ టు సిఎస్ టెక్నాలజీ అండ్ మన వీడియోస్ తెలుసుకోకపోతుంది పార్ట్ టూ ఇన్స్టల్యూషన్ అండ్ సెటప్ ఫోర్ సైప్రస్ పార్ట్ టూ ఓకే మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా మనం సైప్రస్ని ఇన్స్టాల్ చేయాలి అనేది మనం క్లియర్గా చూస్తాం కరెక్ట్ కదండి ఆ ఫోల్డర్ క్రియేషన్ అండ్ ప్రతిదీ కూడా చూపించాను నా మన నేనేం చూపించుకోవాలంటే అంటే టెర్మినల్ నుంచి అంటే టెర్మినల్ అంటే ఈ విజువల్ స్టూడియోలో ఉన్న ఇక్కడ టెర్మినల్ ఉంది కదా ఇక్కడ ఈ ఉన్న ఈ టెర్మినల్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓకే అది ఎలా మనం చేస్తామనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ప్రీవియస్లో నేను ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను ఇక్కడ సైప్రస్ ఆటోమేషన్ అనేది కరెక్ట్ అందులో ఆల్రెడీ ఇన్స్టాల్ అయినది నేను డిలీట్ చేశాను బట్ నా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫైల్ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫైల్ అనేది ఒకటి ఈ ఫైల్లోకి వెళ్తే మనం ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది ఇక్కడ క్లిక్ చేసి నా పర్టికులర్ లొకేషన్కి వెళ్ళేసి ఆ పర్టికులర్ ఫోల్డర్ని ఓపెన్ చేయడం లేదా ఇక మళ్ళీ ఇక్కడ ఒకటి ఎక్స్ప్లోర్ ఉంటుంది ఇక్కడ దీన్ని క్లిక్ చేసినా సరే మనకి ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది అనమాట రెండిట్లో ఏది ఓపెన్ చేసినా పర్టికులర్ లొకేషన్కి వెళ్తుంది ఓకే మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నారంటే ఇక్కడ త్రీ డార్స్ ఉంటాయి త్రీ డాట్స్లో కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఎడిటర్ ఉంటుంది ఓపెన్ నో ఫోల్డర్ ప్రజెంట్ నో ఫోల్డర్ కాబట్టి ఇక్కడ నో ఫోల్డర్ ఓపెన్ అని ఉంది ఒకవేళ ఓపెన్ అయితే ఓపెన్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ క్లిక్ చేసి ఇంకొక కొత్త ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ ఫైల్ వెళ్ళేసి ఓపెన్ ఫోల్డర్లో కొడతాను ఇక్కడ వెళ్ళేసి నాది డెస్క్ టాప్ దాంట్లో డాక్యుమెంట్స్లో సారీ డాక్యుమెంట్ డీ డ్రైవ్లో లోకేష్ వర్క్ స్టేషన్లో సైప్రస్ అనేది నా మెయిన్ ఫంక్షన్ అది నేను సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ట్రస్ట్ అనేది కూడా వస్తుంది అనమాట ఇది ఇక్కడ క్లోజ్ చేసేయండి నో ప్రాబ్లం ఇది ఇక్కడ నా ఫోల్డర్ వచ్చింది ఇప్పుడు ఈ ఫోల్డర్లు కంప్లీట్గా ఎంటీగా ఉంది మీరు గమనిస్తే ఓకేనా కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నా ఓకే ఇక్కడ టర్మినల్ లెక్కేసి న్యూ టర్మినల్ అని కొట్టాను ఓకేనా ఇది ఇక్కడ కొట్టిన తర్వాత మనం చేయాల్సిన స్టెప్ వన్ ఏంటి స్టెప్ వన్ వచ్చి ఓపెన్ ఫోల్డ్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్ ఓకే స్టెప్ టూ వచ్చి ఓపెన్ న్యూ టర్మినల్ స్టూడియో కోడ్ స్టూడియో కోడ్ ఓకే న్యూ టర్మినల్ ఓపెన్ చేశాక మనకు స్టెప్ త్రీ కింద ఏంటంటే మనం ఇప్పుడు ఎన్పిఎం ఇనిట్ అనే ఒక కమాండ్ని రన్ చేయాలి ఓకే ఎన్పిఎం ఇనిట్ అనేది ఏం చేస్తుందంటే అది ఇనిషియేట్ చేస్తుంది ఒక ప్యాకేజ్ని ఓకే ఆ ప్యాకేజ్ అనేది ఒక మ్యాండేటరీ మనకి ఎన్పిఎం యూనిట్ నేను ఇక్కడ యూనిట్ అని కొట్టేశానంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ప్యాకేజ్ నేమ్ అనేది ఒకటి వస్తుంది ఓకేనా ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు ఈ ప్యాకేజ్ నేమ్ని మనం ప్రొవైడ్ చేయాలి ప్యాకేజ్ నేమ్ మనం సేమ్ అది సైప్రస్ ఆటోమేషన్ అని యూజ్ చేయొచ్చు లేకపోతే డిఫరెంట్ అన్న వాడచ్చు నేను అదే వాడుతున్నాను కాబట్టి ఎంటర్ కొడుతున్నా ఇక్కడ వర్షన్ ఇస్తుంది ఏ వర్షన్ ప్యాకేజ్ కావాలి మనం ఏ మన రిలేటెడ్గా ఏదైనా వాడచ్చు లేకపోతే డిఫాల్ట్ ప్యాకేజ్ అయినా వాడుకోవచ్చు తర్వాత డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఏంటి సైప్రెస్ ఆటోమేషన్ టెస్టింగ్ తర్వాత ఎంటర్ ఎంట్రీ పాయింట్ అనేది మనము ఇండెక్స్ డాట్ జిఎక్స్ అనేది మ్యాండేటరీ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు టెస్ట్ కమాండ్ ఇన్ మందికి ఏదైనా కమాండ్స్ ఉంటే అది ఇవ్వచ్చు లేదా డిఫాల్ట్ వాడచ్చు గిట్ పోజిట్ ప్రజెంట్ మనకి లేదు కాబట్టి ఎంటీని కీవర్డ్స్ కూడా ఏం లేవు ఆథర్ నా పేరు లోకేష్ ఇస్తున్నాను అండ్ మీ కేసులో మీ పేరు ఇవ్వండి లేదా ఇంకేదన్నా ఇవ్వండి లైసెన్స్ వచ్చి సేమ్ ఐఎస్సి ఇవన్నీ ఇక్కడ కొట్టంగానే మనం ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది చూడండి ఎక్కడ క్రియేట్ అవుతుంది డీ డ్రైవ్లో లోకేష్ వర్క్ స్టేషన్లో సైప్రస్ ఆటోమేషన్ అని దాంట్లో ఒక ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎస్ఆర్ నూనా అని అడుగుతుంది ఎస్ అని రాసేయండి క్లిక్ ఎంటర్ క్లిక్ అవ్వగానే మనకి ఇంతవరకు ఎంటీగా ఉన్న ఈ ఫైల్లో మనకి ఇది వచ్చేసింది చూసారా మనం ఏవైతే డీటెయిల్స్ పంపించామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మనది ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది తర్వాత మనం చేయాల్సినది వచ్చి సైప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి సైప్రెస్ని టూ వేస్లో మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ డైరెక్ట్ మనం ఎన్పిఎం ఇన్స్టాలేషన్ చూడవచ్చు లేదా మనకి ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి డాక్స్లో మనం డాక్స్ క్లిక్ చేస్తామంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది గెట్టింగ్ స్టార్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేశారంటే ఇన్స్టాలేషన్ సైప్రస్ అనేది ఉంటుంది దాన్ని మీరు కొట్టే అక్కడిక్కడ మనకి డీటెయిల్స్ వస్తాయి ఇది స్టార్టింగ్లో నేను చూపించాను కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా రన్ చేయాలనేది ఇప్పుడు మనం చూసిపోయేది టెర్మిన ఎలా రన్ చేస్తామనేది టర్మినల్లో రన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఒప్ప ఓకే ఇది యామరు ఓకే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇన్స్టాల్ ఎన్పిఎం సైప్రస్ సేవ్డ్ ఉంది బట్ అయితే మనము ఇక్కడున్న కమాండ్ ఎన్పీఎం ఇన్స్టాలేషన్ సైప్రస్ ఉంది కదా సేమ్ ఇదే కమాండ్ ఇక్కడ కూడా అదే ఉంది బట్ ఏమంటే మనం కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నప్పుడు ఐఫోన్ ఐఫోన్ సేవ్ వచ్చింది నార్మల్గా మనం టెర్మినల్ యూజ్ చేసామంటే ఇక్కడ వరకు ఎన్పిఎం సేమ్ ఇన్స్టాల్ సైప్రస్ ఓకే ఏదైనా ఒకటే కమ్మండి రెండు కూడా సేమ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి స్పేస్ ఇచ్చి ఎన్పిఎం ఇన్స్టాల్ సైప్రస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తే ఇన్స్టాలేషన్ మొత్తం స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ మనం చూసామంటే ఫౌండ్ జీరో వాల్యుబుల్ అండ్ వ్యాల్యూ అండ్ మనం ఇక్కడ చూసామంటే మన నోట్ చేసి వచ్చింది ఓకేనా ఇందులో మనం క్లిక్ చేసే నో నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామంటే బిన్ ఫోల్డర్ బిన్ ఫోల్డర్లో మన సైప్రస్ అనేది ఇన్స్టాలేషన్లో ఉంది ఓకేనా ఇది మన ఇన్స్టాలేషన్ ఫర్ దిస్ పర్టికులర్ రో సైప్రస్ మనం ఎలా దీన్ని లాంచ్ చేయాలంటే ఇక్కడ మనకి ఓపెన్ చేయడానికి కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి మనం ఇక్కడ వెళ్ళామంటే ఓపెన్ యాప్ ఎలా చేయాలి ఇందులో టూ వేస్ ఎన్పిఎక్స్ స్పేస్ సైప్రెస్ ఓపెన్ ఏదన్నా ఇవ్వచ్చు లేదు అంటే డాట్ స్లాష్ నోడ్ అండర్ స్కోర్ మోడ్యూల్స్ డాట్ బిన్ సైప్రస్ ఓపెన్ అనేదన్నా ఇవ్వచ్చు ఇలా రెండు రకాలుగా ఏదో ఒకటిచ్చి మనము రన్ చేయవచ్చు ఈ రన్ కమాండ్ని ఎలా అంటే ఈ పర్టికులర్ అని రన్ చేసి మన టెస్ట్ రన్నర్ని ఎలా ఎక్స్క్యూట్ అనే దాని గురించి ఒక సపరేట్ టాపిక్గా క్రియేట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో సెషన్లో హౌ టు రన్ అవర్ టెస్ట్ రన్ బై యూజింగ్ సైప్రెస్ అనేది ఒక వీడియో చేస్తున్నాను అది కూడా మీరు ఒకసారి చూడండి ఇది పర్టికులర్గా ఇన్స్టలేషన్ కోసం మాత్రమే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ పార్ట్లో మీకు క్లియర్గా మనం సైప్రెస్ని ఎలా ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన సైప్రెస్లో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది స్టెప్ బై స్టెప్ మనం చూడవచ్చు సరే దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ